రామచంద్రమూర్తిగా అంత కష్టపడ్డాడు, దేవికి కష్టపడ్డాడు, అంత శౌచం. తల్లి కౌసల్య చద్దెన్నం మూట పెట్టింది అంటారు. పిల్లవాడు పూర్వం ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెడుతున్నాడు అనుకోండి, ఆ వెడుతున్నప్పుడు ఒక మాట చెప్తూ ఉండేది, గురే నాన్న నీకు చద్దన్నం కట్టిస్తానరా, మధ్యాహ్నం అయిన తర్వాత అన్నం తిను అప్పుడు వెళ్ళు అంటూ ఉండేది. మధ్యాహ్నం అయిన తర్వాత ఈ చెట్టు కింద కూర్చొని చద్దన్నం తినేవారు, చద్దన్నం తింటే ఒంటికి బలం అని చెప్పి. అందుకే అమ్మ పెడితే అన్నం పెట్టేది అమ్మ. అటువంటి తల్లి చద్దన్నపు మూట కట్టిస్తుంది. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెడుతుంటే తల్లి కౌసల్య అటువంటి చద్దన్నం మూట కట్టి ఇచ్చింది. ఏ చద్దన్నం అంటే మామూలుగా వంట చేసిన చద్దన్నం కాదు. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచర్యమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్త్వామభిరక్షతు. ఇందుకు చదువుతారు రామాయణం. అంత శౌచం, మనిషి లోపల పవిత్రంగా ఎలా ఉంటాడో చెప్పడానికి. చిన్నతనంలో అమ్మ చెప్పినది ఏదుందో అది పిల్లలు మరిచిపోరు. మా అమ్మ నా చిన్నతనంలో నాన్న బొట్టు పెట్టుకోవాలరా అంది. ఎందుకు అని అడగడం నాకు రాదు. బొట్టు పెట్టుకుని వస్తేనే మా అమ్మ, మా చిన్నతనంలో ఇంట్లో ఆవు ఉండేది, పాలు కాచి ఇచ్చేది తాగమని. పాలు తాగాలంటే వచ్చినా రాకపోయినా దేవుడి దగ్గరికి వెళ్ళో పద్యం చెప్పి వచ్చేయాలి. వచ్చేస్తే బొట్టు పెట్టుకుని వస్తే పాలు ఇచ్చేది, ఆవు పాలు తాగేవాళ్ళం. ఆ తల్లి ఆనాడు నేర్పిన సంస్కార బలమేమో ఇవాళ పద్యాలు చెప్పి ప్రవచనాలు చేస్తున్నాను. ఆ అమ్మ నాడు అట్లా నేర్పు ఉండకపోతే, ఆ అమ్మ ఆనాడు ఎందుకు బొట్టు పెట్టుకోముందో పెద్దవాడిని అయ్యాక తెలిసింది. అమ్మ చెప్పిన మాట తూచా తప్పరు. అమ్మ చెప్పింది రాముడికి, యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచనీయమైన చ. రామ ఇంతకాలం ధర్మం పట్టుకున్నావు గొప్ప కాదు. ఎందుకనంటే దశరథ మహారాజు గారి పెద్ద కొడుకువి, జనక మహారాజు గారి అల్లుడివి, నువ్వు ఏం కోరుకుంటే ఉన్నాయి కాబట్టి ధర్మాన్ని పాటించావు. కానీ ఇప్పుడిక అట్లా ఉండదు, నీకు కాలం ఎదురు తిరుగుతుంది. చక్రవర్తి కుమారుడవయ్యుండి భూషయనం చెయ్యాలి, క్రూర మృగాల అరుపులు వినపడుతుంటే పర్ణశాలలో పడుకోవాలి, వర్షాకాలంలో గారపిండి ముద్ద తెచ్చుకుని దాచుకుని గారపిండి ముద్ద తిని బ్రతకాలి, నారచీర కట్టుకోవాలి, జిల్లేడు పాలు తల మీద పోసుకుని జటలు కట్టుకోవాలి, అరణ్యాల వెంట 14 ఏళ్ళు తిరగాలి. రామ అప్పుడు నీకేమనిపిస్తుందంటే నేను పట్టుకున్న ధర్మం దేనికి పనికొస్తుందని నీకు అనిపిస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ధర్మం ఇప్పుడు నీకు వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు. నువ్వు పట్టుకున్న ధర్మం నీకేమిచ్చింది అని కాకుండా నువ్వు ధర్మమే పట్టుకుని చూడు, నీ పేరు నీ కథ యుగాలు మారిపోయినా నిలబడిపోతాయని చెప్పింది. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్త్వామభిరక్షతు. విడిచిపెట్టకంది. నిజానికి రాముడు ధర్మం తప్పాలనుకుంటే రామాయణంలో ఒక కాండ లేదు. ఆయన సుగ్రీవుడి మాట వినకుండా వాలితో స్నేహం చేసుకుంటే వాలి చిటికేస్తే రావణాసురుడు సీతమ్మని తీసుకొస్తాడు. అధర్మాత్ముడైన వాలితో నాకు స్నేహం వద్దని ధర్మాత్ముడైన సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని చంపబట్టి సుందరకాండ యుద్ధకాండ వచ్చి సీతమ్మని తెచ్చుకోవాల్సి వచ్చింది. కష్టపడ్డా నాకు ధర్మమే కావాలని రాముడు నిలబడబట్టి రామాయణం రామ కథ రామనామం నిలబడిందిరా. నువ్వు పుట్టినందుకు మన వంశం గర్వపడాలంటే నువ్వు రాముడిలా బ్రతకాలి ధర్మం కోసం. అధర్మం వల్ల నీకు తాత్కాలిక ప్రయోజనం కలుగుతుందేమో, మన వంశఖ్యాతి నిలబడదు. రామాయణం చదువు.